ధర్మమిత్రులారా, ప్రజల నోళ్లలో బ్రతికిన వేమన పద్యాన్ని మరలా అధునాతన ప్రసార మాధ్యమం ద్వారా జనాల్లోకి తీసుకుని వెళ్లే ఆశయంతో ధర్మ జ్యోత్స్న ప్రసారాలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆదరించిన ధర్మమిత్రులకు అభినందనలు. ఈరోజు మరో కరోనా పద్యాన్ని వినిపించడానికి మీ ముందుకు వచ్చారు మామిళ్ళపల్లి నిరంజన గారు. ఈ పద్యాలను విని మీ ఇష్టాన్ని తెలపండి, మీ సమ్మతిని తెలపండి. ధన్యవాదములు. మ్రానులోన అగ్ని మరియుండగావచ్చు, అగ్ని మరి ఉండగావచ్చు, అగ్ని నుండమ్రాను కలవి కాదు. మ్రానులోన అగ్ని మర్యాద సంసారి విశ్వదాభిరామ వినురవేమ. ఇల్లు దాటగరాదు, ఇంటనున్న అగ్గి ఇల్లు దాటగరాదు, బయట అగ్గి ఇంట పాకరాదు. అగ్గి తెలుసుకున్న ఆడది ఉత్తమురాలు, అగ్గియే కరోన అంట బోగు. ధర్మమిత్రులారా, గుట్టుగా సాగే సంసారం మర్యాదగా ఉంటుంది. త్రోవనబోయే అలజడులను ఇంటిలోనికి తెచ్చుకోకూడదు, ఇంట్లో ఉన్న దోషాలను బయల్పరచకూడదు. ఈ సంగతి తెలిసిన ఇల్లాలు ఎంతో ఉత్తమరాలు. కట్టెలోనున్న అగ్ని కనపడదు, అలాగే జనాల నోళ్లలో నానకుండా చేసే సంసారం మర్యాదగా ఉంటుందని వేమన వాక్కు. ఈనాటి గడ్డుకాలంలో కరోనా బయట ప్రపంచాన్ని దహించి వేస్తూ ఉంది, ఇల్లు మాత్రం పదిలంగా ఉంది. కనుక ఆ కరోనాను ఇంట్లోకి తెచ్చుకోవద్దు. ఒకవేళ ఇంట్లో కరోనా ఉంటే దాన్ని బయటకు పంపవద్దు, ఇంట్లోనే దాన్ని నేర్పుగా ఆర్పివేయి. ఆ ఆర్పివేసే సామర్థ్యం పెంపొందించుకో. భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం, భవతు సర్వమంగళం. ఈ ధర్మజ్యోత్స్న కార్యప్రసారాలు మీకు నచ్చితే ఇష్టం తెలపండి, సమ్మతి తెలపండి.